హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు బ్యాంకులో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 1 కోటి రూపాయల నగదుతో పాటు 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ సోదాల్లో తేలింది. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నారు. ఇక బ్యాంకులోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ గుర్తించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వర్క్ బోర్డుకు చెందినటువంటి పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ అధికారులు వెల్లడించారు. బట్ ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితే సోదాలు అయితే చేపట్టారు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా మహేష్ బ్యాంక్ అయితే సోదాలు అయితే చేపట్టారు. బ్యాంకు కు సంబంధించిన 6 కీలక ప్రాంతాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ తనిఖీల్లోని సుమారు 1 కోటి నగదుతో పాటు 5 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లోని అనర్హులకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్లయితే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా పలువురికి రుణాలు తక్కువ వడ్డీ ఇచ్చి వసూలు అలాగే కూడా వసూలు చేసినట్లయితే ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ రుణాలన్నీ కూడా బినామీ పేర్లతో కుటుంబ సభ్యులు తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా బ్యాంకులోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందంటూ కూడా ఇప్పటికే ఈడీ దీనిపై పూర్తిగా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేసినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వక్ఫోర్డ్ బోర్డుకు సంబంధించి పలు ఆస్తులకు కూడా లోన్స్ ఇచ్చినట్లయితే చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లోని సుమారు 300 కోట్లు గోల్మాలై హైదరాబాద్ సిటీ పోలీసులకి కేసు నమోదు చేయడంతో ఈ దీని ఆధారంగా ఈడీ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ముఖ్యంగా మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇతర రాష్ట్రాలను కూడా సేవలు అయితే అందిస్తుంది. అయితే బ్యాంకుల రుణాల వ్యవహారంలో కూడా మాత్రం చాలా వివాదాస్పదత అవుతుందనే చెప్పొచ్చు. కంపెనీలోని వాటాదారులు ఇతరులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున రుణాలు అనర్హులకు ఇస్తున్నారు. అనుకోవడం ప్రస్తుతం ఈ రోజు అయితే ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. అలాగే ముఖ్యంగా 300 కోట్లు స్కామ్ జరిగినట్లయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.